చేయకుండా బిల్లు చేసుకుంటున్నారు మున్సిపాలిటీ సుమారు 2 కోట్ల కంప్లైంట్ చేయబోతున్నా చేయని పనులు బిల్లు చేసుకుంటా ఉన్నారు అనేటువంటిది మున్సిపాలిటీలో దారుణంగా ఉంది కాబట్టి దీని మీద పూర్తి వివరాల తోటి మళ్ళా మీకు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరికి వెరిఫికేషన్ చేయాలని దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేయబోతున్నాం అందుకనే జగన్ మోహన్ రెడ్డికి నేను డిమాండ్ చేస్తున్నా నువ్వు సవాల్ చేయటం కాదు 175 సీట్లు తెలుగుదేశం దత్తపుత్రుడే ముందస్తు ఎన్నికలకు వచ్చే దమ్ము ధైర్యం నీకు ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను అందుకని నీ బాధుడు నువ్వు పెంచిన పన్నులు నీ ప్రభుత్వంలో బతకలేని పరిస్థితి వచ్చింది పేదవాడికి ఈ భారం తగ్గించుకోవడానికి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఈ రాష్ట్ర ప్రజలు ఫ్యాన్ కోటేషన్ వెళ్ళి ఎదురు చూస్తా ఉన్నారు ఓకే పోలింగ్ బూత్ దీని మీద న్యాయ పోరాటం చేస్తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం పండరైపురంలో ఎప్పుడూ లేనటువంటిది బూత్ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి బూత్ను మార్చాలి అంటే కనీసం అపోజిషన్ వాళ్ళకు కూడా చెప్పాలి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయని కాల్ఫర్ చేయాలి ఎటువంటి నోటీసు లేకుండా సమాచారం ఆ బూత్లో ఉన్న వాళ్ళకి గాని ఆ వార్డులో ఉన్న వాళ్ళకి గాని ప్రతిపక్షాలకు గాని చెప్పకుండా అధికార పార్టీ చెప్పింది తడవగా బూత్ మార్చేశారు దీన్ని మేము ఖండిస్తున్నాం దీని మీద ఉన్నతాధికారుల దృష్టికి న్యాయ పోరాటం కూడా చేస్తాం యథాస్థితిలోనే ఆ బూత్ కొనసాగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ముందా ప్రజలు కోరుకుంటున్నారు మీ ఫ్యాన్ కోటేషన్ వాళ్ళు కూడా ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నారు దీనికి సమాధానం చెప్పమంటున్నాను నేను తర్వాత మీకు దమ్ము ధైర్యం ఉంటే జీతాలు 1వ తారీఖు ఇవ్వండి ఉద్యోగస్తులకి అదేవిధంగా మీకు కదిలితే దమ్ము ధైర్యం మీటింగ్లో ఒక ముఖ్యమంత్రి లెవెల్లో కాకుండా ఒక డిస్పరేట్ మూడ్లో మాట్లాడుతూ ఉన్నారు గుంతలు ఉన్న రోడ్లన్నీ వేపించండి మీ దగ్గర దమ్ము ధైర్యము ఆర్థికంగా ఉంటే ఇవన్నీ మర్చిపోయి దత్తపుత్రుడు తెలుగుదేశం 175 సీట్లు పోటీ చేస్తారని 175 పోటీ చేస్తారు మీతో పొట్టు పెట్టుకునేవాళ్ళు లేరు కాబట్టి మీరు మీకెవరు రారు పొత్తు రమ్మనా వచ్చేవాళ్ళు లేరు మీతో పొట్టు పెట్టుకోవడానికి ఎవరు లేరు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి చాలా మంది ఉన్నారు మీది నియంతృత్వం నియంత పాలన ఇక్కడ ఉంది తెలుగుదేశం తెలుగుదేశంతో ఎవరు పొత్తు పెట్టుకున్నా ప్రజాపాలన ఉంటుంది బిట్వీన్ రెండు పార్టీల మధ్య డిఫరెన్స్ కాబట్టి తెనాల్లో పెట్టిన రైతు బాగుంది ప్రధానమంత్రి ముందు ఒక రోజు వేశారు 6000 రూపాయలకు 2000 వేశారు 1100 కోట్లు దానికి మళ్ళా మీరు 100 కోట్లు పత్రికలకు ఖర్చు పెట్టి రైతులను మోసం చేయటం కదా ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పుకొని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏమి చెప్పారు 13.5 వేలు ఇస్తామని చెప్పారు 13.5 వేలు ఇస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ 6000 తగ్గించి 7.5 వేలు మీరు ఎందుకు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు సమాధానం చెప్పండి ఫస్ట్ జగనన్న కాలనీ సమస్యలకు నిలయం అయిపోయింది వేల కోట్లు దోచుకున్నారు ఏళ్ల స్థలాల పేరిట 30 లక్షల మంది ఇళ్ళకి ఈ దేశంలో ఎవ్వరూ చేయని మేము చేస్తున్నామని చెప్పి గొప్పగా చెప్పారు 6-7 వేల కోట్లు దోచేశారు ప్రతి నియోజకవర్గంలో అవినీతికి పాల్పడే నియోజకవర్గాలు లేవు ఇళ్ళు కడుతున్నా ఉన్నారు 14 లక్షల్లో 15 లక్షలు ఎన్ని కట్టారు రేపు ఉగాదికి గృహప్రవేశాలు అంటున్నారు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి 6-7 వేల కోట్లు దోచుకొని ఆ 30 లక్షల స్థలాల్లో ఎన్ని ఇళ్ళు కట్టారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 108,000 తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఏళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చారు ఈ విధంగా పేదలను మోసం చేయటం కాదా
ఇళ్ల స్థలాల పేరిట ఇళ్ల పేరిట జగనన్న కాలనీల పేరిట పేద బడుగు బలహీన వర్గాలు మోసం చేయటం కాదని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. రెండు మూడు ఇష్యూస్. ఒకటి జగనన్న కాలనీలు, రెండు రైతు భరోసా ఒక మోసంగా తెనాలిలో సబ్మిట్టాడు, మూడవది జగన్మోహన్ రెడ్డి కదిలితే 175 సీట్లకు పోటీ చేసే దమ్ముందా అని. ఇంతవరకు ఎలక్షన్ ఇంకా అడ్వాన్స్ వస్తాడా షెడ్యూల్ వస్తాడా ఇంతవరకు ప్రకటించదా. కదిలితే దత్తపుత్రుడు, తెలుగుదేశం 175 సీట్లలో పోటీ చేసే దమ్ముందా అంటున్నాను. మేము జగన్మోహన్ రెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నాం, నీకు ముందస్తు ఎన్నికలకు వచ్చే దమ్ముందా? మీ పాలనపై ప్రజలు విసిగి వేసారి ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నారు. ముందస్తు ఎన్నికలకు వచ్చే దమ్ముందా లేదో చెప్పు, 175 పోటీ చేస్తారో లేదో నిమిషంలో ప్రకటిస్తారు. రెండవది, నీ 151 సీట్లలో ఉన్న ఎమ్మెల్యేల్లో నువ్వు ఎంతమందికి సీట్లు ఇస్తావో ఎంతమందికి ఇవ్వవో చెప్పే దమ్ము ధైర్యం ఉందా? నేను చెప్పమంటున్నా, మమ్మల్ని అడుగుతున్నారు 175 సీట్లలో పోటీ చేసే దమ్ముందా అని మీరు అడిగే ప్రశ్నకి నేను, మీ 151లో ఈ రోజు ఎంతమందికి సీట్లు ఇస్తావు ఎంతమందికి సీట్లు ఇవ్వవో చెప్పే దమ్ము ధైర్యం నీకుందా? మీటింగ్ పెట్టే అర్హత ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆ పార్టీని, అధికార పార్టీని, ముఖ్యమంత్రిని, ఆ పార్టీలో ఉన్న నాయకుల్ని. 6,000 రూపాయలు 5 ఏళ్లలో ఒక్కొక్క రైతు 30,000 రూపాయలు మీ మేనిఫెస్టోలో ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని రైతులను మోసం చేసింది మీరు కాదా? ఈ విధంగా రైతులను మోసం చేసి రైతుల సభలో తెలుగుదేశం పార్టీను, దత్తపుత్రుడని, పవన్ కళ్యాణ్ విమర్శించడం కాదు. రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, రైతు దగా కేంద్రాలుగా తయారైంది. ఎక్కడన్నా రైతు సంతోషంగా ఉన్నారా? మీరు వచ్చిన 3.5 ఏళ్లలో ఏ రైతు సంతోషంగా లేదు. అధిక వర్షాల పేరిట ఇక్కడున్న చిలకలూరుపేట మంత్రి అడవిడిగా పర్యటన చేసింది చంద్రబాబు గారు వస్తున్నారంటే, ఇంతవరకు ఎందుకు నష్టపరిహారం ప్రకటించలా? ఎంతకు ఎన్యూమరేషన్ చేయాలా? ఎంత ఎకరాలు పంట నష్టపోయింది ఎందుకు ప్రకటించలా? పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, హడావుడిగా కలెక్టర్ వేసుకొని ఒక రోజు ముందు పర్యటించారు. ఎవరిని మోసం చేద్దామని మీ పర్యటనలు, ఎవరిని మోసం చేద్దామని మీ నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఈ రోజుకు ఒక భరోసా కూడా లేదు. ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, మిర్చి రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు, పత్తి రైతులు దిగుబడి పోయిపోయి మళ్ళా పత్తి వేయాలన్నా లేదా అనేటువంటి ఆలోచనలో పడిపోయారు. దీనికి ఇక్కడ ఉన్న చిలకలూరుపేట దీనికి సమాధానం చెప్పాలి. ఈ యొక్క మిర్చి రైతులకి, పత్తి రైతులకి, నష్టపోయిన ఇతర పంటలు వేసినటువంటి వారికి మీ హడావుడి పర్యటన వల్ల ఏమీ సమాధానం చెప్తారు ఇక్కడ ఉన్న రైతాంగానికి? రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయారు మిర్చి రైతులు, పత్తి రైతులు, ఇతర పంటలు వేసిన వాళ్ళు. మీ హడావుడి పర్యటనలు తప్ప ఏమన్నా రైతులకు ప్రయోజనం వనకూరింది ఏమన్నా ఉందా? 78,000 ప్రారంభం అన్నారు, పూర్తయింది ఎన్ని? మీరు ఉగాది గృహప్రవేశాలు అంటున్నారు, ఎన్ని పూర్తయినాయి చెప్పమనండి. కట్టిన టిడ్కో ఇళ్ళు ఇవ్వడానికి మీకు మనసొప్పలే ఇంకా పూర్తిగా. టిడ్కో ఇళ్ళు కట్టిన ఈ పూర్తిగా వారికి సదుపాయాలు ఇస్తే నేను అలాట్మెంట్ ఇచ్చిన 4,500 ఇళ్లలో ఎన్ని ఎంతమంది గృహప్రవేశాలు చేశారు? చిలకలూరుపేట ఎగ్జాంపుల్. కట్టినవి ఇవ్వడం మీ చేత కాదు, ఇంకా కట్టించి మీరు ఎప్పుడు ఇవ్వగలుగుతారని నేను ప్రభుత్వాన్ని, ఇక్కడున్న మంత్రిని కూడా ప్రశ్నిస్తున్నాను. ఇక్కడున్న మంత్రికి చేత కాకపోతే 4,500 ఎంతమందిని చేత గృహప్రవేశం చేయించారు? ఇది మోసం చేయటం కదా. అదేవిధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, కేంద్ర ప్రభుత్వం గ్యాస్ మీద మరలా 50 రూపాయలు పెంచింది, పెట్రోల్ డీజిల్ పెంచారు. ఎన్నికల మేనిఫెస్టోలో నేను వస్తే పెట్రోల్ డీజిల్ గ్యాస్ తగ్గిస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు.
మీకున్న రాష్ట్ర పన్నుల్లో ఎందుకు తగ్గించి పేదవాడిని ఆదుకోరని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది, మీరు వేసే జిఎస్టీయో మీరు వేసే వ్యాట్ ట్యాక్స్ తగ్గించండి. పేదవాడి గురించి ఎందుకు ఆలోచించరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీదే నా మనుషులు నా ఓట్లు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఆ వర్గాల గురించి ఎందుకు ఆలోచించడం లేదు? మీరు వసూలు చేసే పన్నులు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించుకోకూడదు? కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది కొన్ని రాష్ట్రాలు తగ్గించినాయి, తగ్గించుకునే వెసులుబాటు ఉందని కూడా చెప్పారు. పెట్రోల్ డీజిల్ ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలోనే ఎక్కువ ధరలు ఉన్నాయి. గ్యాస్ పెంచిన ధర కేంద్రం పెంచిన రాష్ట్రం తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది, ఎందుకు తగ్గించరని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే పేదవాడి మీద ఇది భారం వేయటం కాదు, పేదవాడికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుదిబండలాగా తయారైంది. అందుకనే ఫ్యాన్ కోటేసిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలు వస్తే ఈ భారాన్ని చంద్రబాబు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితే కొంతైనా మా భారం తగ్గిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు.